Hi friends, welcome to your Guru channel. AP Social Welfare Residential Educational Institution lo ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం ఉంది. దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల ఖాళీల భర్తీ కొరకు పత్రికా ప్రకటన ఈ విధంగా వారు ప్రకటించడం జరిగింది. అది నోటిఫికేషన్ నెంబరు 1/2021 డేటెడ్ 21/7/2021 సాంఘిక సంక్షేమ శాఖ జీవో నెంబర్ 181 డేటెడ్ 2/7/21 అనుసరించి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రత్యక్ష నియామకం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ను చేసుకుంటుంది. ఇది కూడా బ్యాక్లాగ్ పోస్టులు. దీని ద్వారా ప్రిన్సిపల్ గ్రేడ్ 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మరియు కేర్ టేకర్ వార్డెన్స్ ఉద్యోగాలనందు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరబడుతున్నవి. ప్రత్యేకంగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది ఈ విధంగా వారు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఇది దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 1/2021. ఇది బ్యాక్లాగ్ పోస్టులు. ఇది ఏ విధంగా క్రైటీరియాగా ఉన్నదని చూద్దాం. ఇది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు బ్యాక్లాగ్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ గ్రాడ్ 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కేర్ టేకర్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ రన్ బై APSWREI సొసైటీ ఇన్ ద స్టేట్. ఇక్కడ వేకెన్సీస్ కానీ చూసినట్టయితే ఏ విధంగా ఉన్నది అని చూద్దాం. ఇక్కడ వేకెన్సీస్ జోన్ 1, జోన్ 2, జోన్ 3లో ఎస్సీ 1 ఎస్టీ 0 ఉన్నాయి. ఎస్సీ టీజీటీలో వచ్చి మొత్తం ఖాళీలు 17, ఎస్టీకి వచ్చి 27, కేర్ టేకర్ అయితే 4, ఎస్సీలకి ఎస్టీలకి 3 ఉన్నాయి. ఇక టోటల్గా అంటే ప్రిన్సిపల్ టీజీటీ కేర్ టేకర్ టోటల్గా పోస్టులు చూసినట్లయితే ఎస్సీకి వచ్చేసి 22, ఎస్టీ వారికి వచ్చేసేసి 24 ఉన్నాయి. ఈ విధంగా డీటెయిల్ బ్రేకప్ జోన్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ క్యాన్ బి సీన్ అనెక్జిట్ 2లో ఈ నోటిఫికేషన్ అనెక్జిట్ 7లో చూడవచ్చు. అలాగే కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ అలాంగ్ విత్ ఉమెన్ కోటా క్యాన్ బి సీన్ అనెక్జిట్ బిలో చూడవచ్చు. ఇక ఈ పోస్టుకు సంబంధించి స్కేల్ అప్ పే కానీ చూసినట్లయితే ప్రిన్సిపల్ గ్రేడ్ 2గా 40,000 నుంచి 93,000 వరకు ఉన్నది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్కి 28,000 నుంచి 78,000 పే స్కేల్ ఇచ్చారు. అలాగే కేర్ టేకర్కి 21,000 నుంచి 63,000 వరకు ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీ కానీ చూసినట్లయితే ద అప్లికెంట్స్ హ్యావ్ టు పే 500 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ త్రూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ 500 రూపీస్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా 500 రూపీస్ ఫీజు ఆన్లైన్లో మొట్టమొదటి చెల్లించిన తర్వాత మాత్రమే మీకు సంబంధించి ఒక యూనిక్యూ ఐడి అదేవిధంగా మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్తో మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు ఫీజు చెల్లించవలసి ఉంటుంది, ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక ఏజ్ లిమిట్ కానీ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల వరకు ఇచ్చారు. అదేవిధంగా ఎలిజిబిలిటీకి వచ్చి అకాడమిక్ క్వాలిఫికేషన్లో ప్రిన్సిపల్కి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి విత్ ఫస్ట్ క్లాస్, 60% మార్క్స్తో ఉండాలి. ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి తెరాలి. అలాగే బీఈడి డిగ్రీ లేదా ఈక్వలెంట్గా ఉండే డిగ్రీని చేసి ఉండాలి, అది కూడా 50% మార్క్స్తో ఉండాలి. అలాగే టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చి 10 ఇయర్స్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెగ్యులర్ పీజీటీ అండ్ జేఎల్ ఇన్ ఎనీ గవర్నమెంట్లో జేఎల్గా కానీ 3 ఇయర్స్ చేసి ఉండాలి. అలాగే 3 ఇయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి ఏ యూనివర్సిటీ నుంచైనా. అదేవిధంగా దీనికి వచ్చి 55% మార్క్స్ కలిగి ఉండాలి. బీఈడి కూడా ఉండాలి. అలాగే వీళ్ళు మస్ట్ హ్యావ్ పాస్డ్ టెట్
పేపర్ టూ కండక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టెట్ని పాస్ అయి ఉండాలి. ఇక కేర్ టేకర్ కానీ ఎలిజిబిలిటీ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏ యూనివర్సిటీ నుంచైనా, అదేవిధంగా బీఈడీ డిగ్రీ లేదా ఈక్వలెంట్ డిగ్రీ కూడా ఏ యూనివర్సిటీ నుంచైనా కంప్లీట్ చేసి ఉండాలి. ఇది రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీ ఈ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్ 22/7/2021 నుంచి 16/7/2021 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 22 జూలై నుంచి 16 ఆగస్టు వరకు కూడా ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క డైరెక్ట్ వెబ్సైట్ లింకు తర్వాత నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రొసీడ్యూర్ను ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక అన్నీ కూడా ఎనెక్జూర్ 1లో ఏ విధంగా ఉన్నది, అలాగే ఎనెక్జూర్ ఏ రకంగా డివిజన్ చేసి ఉంది, అంటే జోన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ బ్లాక్ లాగ్ టీజీటీ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా ఉన్నది అనేది, అదేవిధంగా ఎనెక్జూర్ ఏకు ఇంకా వచ్చేసినట్లయితే జోన్1 జోన్2లో ఉమెన్ కోట ఎలా ఉన్నది, జనరల్ కోట ఏ విధంగా ఉన్నది అని కూడా ఇక్కడ డివిజన్ చేసి చూపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ దీనికి సంబంధించిన సైట్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. వెల్ఫేర్ రిక్రూట్మెంట్ సంబంధించిన సైటు ఈ అడ్రస్తో మనం ఓపెన్ చేసినప్పుడు చూడండి, వెల్ఫేర్ రిక్రూట్మెంట్ .apcfss.in అనేది డైరెక్ట్ లింక్. ఈ లింక్ని నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ దీంట్లో నోటిఫికేషన్ ఇచ్చాడు, ప్రెస్ నోటు. పేమెంట్ దగ్గర మనం క్లిక్ చేసినప్పుడు, ఫస్ట్గా మనం పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, క్యాండిడేట్స్ లాగిన్ వస్తుంది. కాబట్టి ఈ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఈ పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, వెల్ఫేర్ రిక్రూట్మెంట్ గమనిక ఏమిటంటే మీరు దరఖాస్తు చేయదలిచిన అన్ని పోస్టులకు ఒకటే అప్లికేషన్ అందు చేసుకోవాలని మరియు అన్ని పోస్టులకు ఒకటేసారి ఫీ చెల్లించాలి. ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది, ప్రిన్సిపల్కైనా టీజీటీకైనా ఒక కేర్ టేకర్కైనా అని ఇక్కడ మనకి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఫీజుకు సంబంధించి పేజ్ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తుందో దాంట్లో ఆ బాక్స్లో మీరు టిక్ చేయవలసి ఉంటుంది. ప్రిన్సిపల్కా లేదా కేర్ టేకర్కా లేదా రెండింటికేలా, టీజీటీ ఇంగ్లీషా టీజీటీ హిందీయా అని మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకుని మీరు ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ మొబైల్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందారా, ఎస్ఆర్ నో ఇవ్వాలి. అమౌంట్ ఫీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పోస్టును బట్టి ఇక్కడ అమౌంట్ ఆటోగా పాపులేట్ అవ్వడం జరుగుతుంది. మీ కమ్యూనిటీ ఏమిటనేది ఎస్సీ ఎస్టీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని క్యాప్షన్ ఫిల్ చేసి మీరు ఒకసారి ప్రివ్యూ ఫామ్ చూసిన తర్వాత సబ్మిట్ చేసినట్టయితే మీకు అది డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా సబ్మిట్ చేసి మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చిన బ్యాక్లాగ్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ మీ అందరికీ కూడా ప్రజెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.